असెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై తనదైన మార్క్ పంచులు విసిరారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనను 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనను ప్రజలు గమనించాలని కోరారు. ఎలక్షన్లు 3వసారి జరుగుతా ఉన్నాయి తెలంగాణలో. మీ అందరిని నేను ఒక మాట కోరుతా ఉన్నా, మన ఇండియాలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి రావన్నా అంత రాలేదు. ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ అంటే ఆగమాగం లొల్లి బొబ్బ పిడబొబ్బలు ఆరోపణలు చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాలలో చాలా చక్కగా పాలసీల మీదనే జై తెలంగాణ జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. బీఆర్ఎస్ తరఫున మిత్రులు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సరే, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మరి బీజేపీ నుండో ఇంకోటి నుండో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో ఆరన ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. నియోజకవర్గం గురించి అభ్యర్థి కమిట్మెంటు, ఆయన ఎటువంటి వాడు, ప్రజలకు ఎట్లా పనిచేస్తాడు, ఆయన గుణగణం ఏంది, అది మీరు తప్పకుండా చూడాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా, ఆ పార్టీల నడవడిక, ప్రజల గురించి సమాజం గురించి ఆ పార్టీల దృక్పథం, రైతుల గురించి ఆ పార్టీ దృక్పథాన్ని మీరు గమనించి ఓటు వేస్తే మీకు చాలా లాభం జరుగుద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో ఉండే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు మన తలరాతను మారుస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఉంటుంది, మంచి ఎమ్మెల్యే ఉంటాడు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అందుకోసం మీరు నేను చెప్పే 4 మాటలు మీ గ్రామాలలో మీ తాండాలలో మీరు చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది, కాకరవెన్ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్ళు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినారని నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో, ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది, విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు, మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చిచ్చింది. అంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు, చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలోని తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. మీ అందరు నేను కోరేది, ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు
చెట్టుకోడు గుటకోడు ఉంటి మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకున్నాం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే ఇయాల పెన్షన్ 2000 రూపాయలు ఉంది అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రామ్ తోని అద్దాలు ఇవ్వడం గాని అమ్మఒడి వాహనాలు పెట్టడం గాని అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం గాని కేసీఆర్ కిట్లు ఇవ్వడం గాని ఆడపిల్ల పుడితే 13000 మగ పిల్లవాడు పుడితే 12000 రూపాయలు ఇవ్వడం గాని ఇట్లా అనేక కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ గాని ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి ప్రతిరోజు మీరు చూస్తా ఉన్నారు।